బాహుబలి సినిమా అప్పుడు వేండు ఫోన్ చేస్తే బాహుబలి 2 వరకు 7 వారాల నగలు తెస్తా అని చెప్పిండు ఇప్పుడు రాధా శ్యామ్ కూడా వచ్చే ఇంకా జారలేడు పత్తలేడు పీనిగేలా ఏంది ఇంకో 10 రోజులాల ఇంటికి వస్తానవా అయితే వచ్చేటప్పుడు పూసల నక్లేసు తల తల మెరిసే బంగారు గాజులు అస్సలు తెచ్చుడు మర్చిపోక మరి సరేనా మట్టి గాజులు పెట్టుకొని చేతులు అన్ని పోసిపోతున్నాయి తెచ్చుడు అయితే అస్సలు మర్చిపోకు मेड नि गंगिरे बंगार नगल कट्टल कट्टल पैसल पंपे अद ऊर्जे बंगार नगल वेसको कट्टमैसम को तप दे पनी रात अट्ट अट्ठेत ना बुंदेड़ता अय्या अर्थम बजार कुकल मोरी किरीटमे पड़पो नंडलाक कंडल का ओडवा दिन कालू पड़पो मोरिए कुकल कर्वा सचिपोनो उत्त पुण्या नवरक बागपड़ने वाले काटकल आड़कटर नाटे कंटल कारंगोटी शिख को बिर्यानी अमे रकमे कोशि बिर्यानी अम्मा एंटल वे शिख मुड़ सिने नी दिना नी इन निरा नलगे नी नोर पड़पो नी गरा पगबेट्टी कन्नं बैठक लागिना गिट्लाने बक्कदाना नी लेक बग्ग दिनी बर्रे लेक बलुमंट वाने पंदि मुद्दिदाना పోయే చింపిచుడదానా ఇయ్యల నీ సంగతి చెప్తా ఆ ఏంటి చెప్పబా ఆ చెప్తారాయ్ ఆ సరే ఆ చూసుకుందందా నీ అవ్వాయిలు మల్ల రోడేకిరు ఇలా లొలి ఏవాటి వాడనే మరిగా నా ఇజ్జత్ అంతా పోతుంది రాయే ఎవలంత ఎవల చూస్తారో తెలుస్తది మోర్లేసి ఒక్కుదా బిడ్డ ఏందమ్మా ఇది రోజు రోజు రోడ్ మీద కచ్చి లొలి పెట్టుకుంటరు గిట్లనే ఉంటదా వాడకటోలందరూ ఏమనుకుంటారు మధ్యన నీలోలేంద్రనా రాయే ఎవల్ని ఎవల గట్టర్లేసి తొక్కరో చూద్దాం ఆ చూద్దాం ఆ చూద్దాం చెల్లె నువ్వని నమ్మా ఏంది లొల్లి వాడకొట్టలందరూ వచ్చి చెప్తురు మీ లొల్లి భరించలేక ఎవ్వలేం అనుకుంటా నాకేంద్రా ఈ లక్ష్మి ఎవ్వల మాటినది చల్ నడ ఆ ఏంది మీది మీది కట్టన్నావు భూమిలేసి ఒక్కతా బిడ్డ ఇట్లైతే మీరు ఇన్నారు మీ సంగ చెప్పాలంటే రావాల్సిందే సర్పంచ్ బచ్చ శివ 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 శివన్నా ఓ బక్క శివన్నా नमस्ते शिवाना नमस्ते नमस्ते रा इंद्रा दुब्बा गिट्ला चिनो येन संगा जेपो का कर रुपया लेडा ना ఆ రెండు సంవత్సరాల నుండి నా ఒడ్డుని ఎక్కుకుంటా ఎక్కుకుంటా నా పొలంలోకి రెండు గజాల లోపలికి వచ్చినన్న ఇదేంద్రా అని అడిగితే నా దిక్కరాకుంది ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడు అన్న అడు నీ పొలమే కాదు నా పొలంలో కూడా మూరలు దొచ్చికొచ్చిండ్రా వాడు నీ పొలం కూడా స్పెళ్ళాడా అన్న అదేరా అని ఏం చేద్దామని ఆలోచిస్తున్నా అడు అందరి పొలాల ఒడ్ల కూడా చుచ్చుకోపోతుండ్రా మరి ఏం చేద్దాం అంటావా అన్న నీ ఆ రెండు గజాల చాలు ఇష్టపెట్టుడేనే ఇక అరే పరిశాన కాకు అవును గాని ఆడొడ్డు ఎడ్డుం చెక్కచ్చిండ్రా దక్షిణం దిక్కునన్న అయితే నువ్వు ఉత్తరం చెక్కపో అన్ని గల్చత్తది ఆ ఉత్తరం దిక్కున పొలం నీదే అన్న ఊరు కొడుకు అడున నా పొలమే కదా మర్చిపోయినా అద్దు అద్దురో నువ్వు పడవడికి ఎక్కుంటావో ఏదో దిక్కు చెక్కుకొడతి అన్న సరే పోరా పోరా గీంత దానికి ఈయన దగ్గరికి వచ్చిన शिवन्ना बैठक राय पंचायत चेपाले
ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. ఓ శివన్న, ఈ నిమ్మకాయ ఎందుకన్నా? అరే శ్రీకాంత్, ఆషాఢం కదరా నిమ్మకాయ ఉండాలి. ఏంది ఇట్లా వచ్చినావు? ఏమని చెప్పమంటావా, నాకు వీళ్ళిద్దరు రోడ్లేకి ఈ రోజు లొల్లి పెట్టుకుంటారు. మా వాడకట్టుకు అసలు ప్రశాంతతనే ఉండలేదు. జనాలందరూ మాకు రోడ్లేపి నల్లలు పెట్టి అని ఓట్లేస్తారు, కానీ మా వాడకట్టులందరూ వీళ్ళిద్దరి లొల్లు ఆపమనే నాకు ఓట్లేసి గెలిపించారు అన్న. కానీ వీళ్ళు ఎంత చెప్పి నింటలేరు. నా ఇచ్చేది అంతా పోతుంది, నువ్వన్నా చెప్తావని తీసుకొచ్చిన. ఏంది ఆడు చెప్పేది నిజమేనా? వీళ్ళు నా ముందే నొల్లి పెట్టుకుంటారు. వీళ్ళు ఎవరు అసలు? ఏం చెప్పండా అన్న, మన సురేష్ రమేష్ అన్నదమ్ములు లేరా, వాళ్ళ భార్యలు యారాన్లు అవుతారు, అక్క చెల్లెలు లెక్క కలిసి ఉండాల్సిన వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. ఇట్లా ఏం చెప్పమంటావు? నా నాలుక దుర్గ పెడతాందని నీతో రోజు లొల్లి పెట్టుకుంటానా? అది కాదన్నా, రోజు బజార్లోకి వచ్చి సింగులు ఎత్తి కట్టి నన్ను తిడుతుంది. ఇగో ఇదన్న వీళ్ళ లొల్లి, జర నువ్వన్న జర పంచాయతీ చెప్పరాదే. ఎందుకు ఇచ్చిన బతుకు సావాలనిపిస్తుంది. అరే అన్నకి పంచాయతీ చెప్పండాక నిమ్మకాయ విరుతవేందన్న, నాకు అర్థం కాదు. పంచాయతీ లేదేం లేదు, దీని సంగతి నేనే చెప్తా. ఏంది మెడల కాసులు పేరు వేసుకోగానే పొగరు నశానికి ఎక్కింది, భూమి మీద కాలే అవుతలేదు దీనికి. ఏందే సుప్పనాశ ముఖందానా, నీ సొమ్ము గిట్టి అది తింటానా? నానే నాకు ఉంది కాబట్టి నేను వేసుకుంటానా? అయినా నీ శిప్ప ముఖానికి మెడల్ ఏదేసినా అందరు రాత్రి. ఏ ఆబుర్రి, మీ గొడవ ఈ ఊరికి సర్పంచ్ ఇంత పెద్ద మనిషి నా ముందు గొడవ పెట్టుకుంటారా? అత్తున్నా అత్తున్నా నేకి పంచాయతీ ఎగ్గొట్టొస్తా. షెటాక్ మాంసం లేదు, నువ్వు అవుతున్నావు ఇది అవుతలేదు. ఏం మాట్లాడతానే బల్లి గుడ్లదానా, గుద్దుతే పండ్లన్నీ రాలే. అరే ఆకురమ్మ, మీకు దండం పెడతా. ఏంది రచ్చ, అసలు మీకు గొడవ ఎందుకు వచ్చింది? ముందు ఇదే మొదలు పెట్టింది. ఎవరు మొదలు పెట్టిరే? నువ్వే గానే ఆకిలు ఉడుచుకుంటా రంగురంగుల చీరలు కడతాంది, మెడల గొలుసులు వేసుకుంటా గంగిరెత్తులు అంతా తిరుగుతాందని నువ్వే అంటే గానే నేను మా ఇన్న అన్నిన్న. నేను పేరు పెట్టింది నా, నేను ఎవరిన అంటే నీవే చేసుకుని అడుగుతున్నా. నువ్వు నన్నే అన్నవని నాకు మా తెలుసు, కానీ ఇక నోరు ఈసారి. రాగే అచ్చి బోల్దోంతా బట్టలు మిగతా అన్నం కూర ప్రాంతానికి పంచాయతీలు ఉన్నానే. వీడు పంచాయతీ చెప్పడానికి ఈయనే చక్కగా లేదు. వీడు పంచాయతీ చెప్పుడు కాదు, నేనే ఈయనకి పంచాయతీ చెప్పేటట్టు ఉంది ముచ్చట. అదో అన్న, ఏం ఆలోచిస్తున్నా పంచాయతీ చెప్పు. యారాళ్ళంటే అక్క చెల్లెక కలిసి ఉండాలి, కానీ మీరేంది సౌత్ లెక్క నొల్లి పెట్టుకుంటారు. ఏందిరా, మేము సౌత్ లో షెటర్ మాంసం లేదు, నువ్వు మాకు పంచాయతీ చెప్తున్నావు, నీదే చక్కగా లేదు. ఏందన్నా గిట్లా చేసినావు, పంచాయతీ చెప్తామంటే చెప్పల పాలు చేసినావు కదా. అరే అర్థమైందా, ఇంకొకసారి ఆడళ్ళకు పంచాయతీ చెప్తాం పించాయి చెప్తామంటే ఈపు సాపి ఎత్తరాలు. నేను కాటికి పోయే రకం కాదే, కంట్ల కారం కొట్టి శిక కోసి బిర్యానీ అమ్మే రకమే. కట్టే రాయే, ఎవరంత ఎవరు చూస్తారో తెలుస్తుంది. మోర్లేసి ఒక్కుతా బిడ్డ. ఏందమ్మా ఇది, రోజు రోజు రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెట్టుకుంటారు, ఇట్లానే ఉంటుందా? వాడకట్టోళ్ళందరూ ఏమనుకుంటారు? మధ్యలో నీళ్ళు లేదురా. నిమ్మకాయ ఎందుకే? యాక్షన్. ఏంటే సూపర్ ఆసమ ఒకందారా, నీ సొమ్ము గిట్ట తింటానా? నానే నాకు ఉంది కాబట్టి నేను వేసుకుంటాను.